గత తెలుగుదేశం పార్టీ హయాంలో ముస్లింలకు హిందువులకు శ్మశాన వాటిక భూమిని అధికారులు కేటాయించారు. ప్రభుత్వం మారడంతో ఆ భూమి కబ్జాకు గురైందని టీడీపీ నేతలు తెలిపారు. చిత్తూరు జిల్లా పీలేరు పట్టణం తిరుపతి రోడ్డు మార్గంలో 1/12 సర్వే నంబర్లో గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ హయాంలో హిందూ ముస్లింలను ఉద్దేశించి శ్మశాన వాటిక కోసం ఎకరం ముస్లింలకు, ఒక ఎకరం ముస్లింలకు, ఒక ఎకరం హిందువులకు అధికారులు కేటాయించారు. ప్రభుత్వాలు మారడంతో ఆ భూమి కబ్జాకు గురైందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లా కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు పరిసరాల్లో శ్మశాన భూములతో పాటు ప్రభుత్వ భూములు ఆక్రమణకు పాల్పడుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. స్పందించిన మదనపల్లి సబ్ కలెక్టర్ వెంటనే ప్రభుత్వ భూముల్లో సర్వే నెంబర్లు వేసి బోర్డులు ఏర్పాటు చేయాలని తహసీల్దార్ పుల్లారెడ్డికి ఆదేశించారు. అప్రమత్తమైన రెవెన్యూ శాఖ గ్రామాల్లో అక్కడక్కడా ప్రభుత్వ భూముల్లో బోర్డులు ఏర్పాటు చేశారు. తహసీల్దార్కు వివరణ కోరగా మరిన్ని చోట పూర్వపరాలు పరిశీలించి ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ముస్లింలు పీలేరు జండామాను దగ్గర సమావేశం ఏర్పాటు చేసి కిషోర్ కుమార్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ కిషోర్ కుమార్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ముస్లింలు హర్షం వ్యక్తం చేస్తూ కిషోర్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. బాగా పెట్టుకుంటారు.